దగ్గర తగిలడ్డాడు, ఇప్పుడు కానీ చూశాడంటే చంపుకు తింటాడు. సింధు చేసుకున్న పుణ్యాలు ఎక్కడికి పోవు తాతయ్య, ఆ బిడ్డ తప్పకుండా దొరుకుతుంది. నేను కూడా సింధుకి పాప దొరకాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తాను తాతయ్య. ఏమోనమ్మా, దాని కష్టాలు ఎప్పటికి తీరుతాయో ఏమో. స్వామి, నా బిడ్డ బతికి ఉందన్న శుభవార్త నాకు తెలిసేలా చేశావు. ఆ బిడ్డని ఎలాగైనా నా ఒడిలోకి చేరేలా దీవించు తండ్రి. నేను తల్లి తండ్రి ఎవరూ లేకుండా పెరిగాను, నా జాతకమే నా బిడ్డకి రాకుండా చూడు. చనిపోయిందనుకున్న బిడ్డ ప్రాణాలతోనే ఉంది, ఆ బిడ్డ చేత అమ్మ అని పిలిపించుకోవాలని ఆశగా ఉందయ్యా. మీరేం దిగులు పడకండి అమ్మాయి గారు, మన పాప మనకు దొరుకుతుందండి. లేకపోతే చనిపోయిందనుకున్న పాప ప్రాణాలతో ఉండడం ఏంటి చెప్పండి. ఆ దేవుడు మనకు అన్యాయం చేయడండి, నా మాట నమ్మండి. అమ్మాయిగారు, అన్నదానానికి అన్ని ఏర్పాట్లు చేశానండి, మీరు వస్తే మీ చేతుల మీద ఆ కార్యక్రమాన్ని ప్రారంభించండి. వస్తున్నాను దేవయ్య, రండమ్మాయి గారు రండి. రా తల్లి, నీ చేత్తోనే అందరి కడుపు నింపు తల్లి. గా పుణ్యమే నీ బిడ్డని నీ కాడికి తోలుకొత్తది, పెట్టమ్మా. ఈరోజేమో పని దొరకపోయే, నేనంటే ఎట్టగో కడుపు మార్చుకుంటాను. ఈ పిల్లల ఆకలి తీర్చేది ఎట్టగమ్మా. చూద్దాం లక్ష్మమ్మ, ఆ భగవంతుడు ఏదో ఒక దారి చూపిస్తాడులే. వెళ్దాం పద. అమ్మా, లోన ప్రసాదం పెడుతున్నారా? ఎవరో అన్నదానం చేస్తున్నారమ్మా, వెళ్ళండి. విన్నావా లచ్చమ్మా, నే చెప్పలే దేవుడు ఏదో ఒక దారి చూపిస్తాడని? చూపించాడమ్మా, వెళ్దాం పద. నమ శివాయ హర హర శివాయ హర హర శివాయ నమ శివాయ నమ శివాయ హర హర శివాయ హర హర శివాయ నమ శివాయ నమ శివాయ హర హర శివాయ హర శివాయ నమ శివాయ శివ శివ శంభు. హలో, ఆ తాతయ్య గారు, ఒక నిమిషం ఇస్తానండి. అమ్మాయి గారు, మీ తాతయ్య గారు లైన్లో ఉన్నారు, మాట్లాడండి. దేవియా, మిగిలిన వాళ్ళకి మీరు పెట్టండి, మేము ఇప్పుడే వస్తాము, రండి. ఆ తాతయ్య, ఇప్పుడే మొదలు పెట్టాం. అవును తాతయ్య, ఏదో ఒక మూల నా బిడ్డ నాకు దొరుకుతుందనే నమ్మకం ఉంది. కానీ ఎప్పుడు పాప నా ఒడి చేరుతుందో, ఎప్పుడు నా చేతులతో ఎత్తుకుంటానో అని ఎదురు చూస్తున్నాను తాతయ్య. ఎవయ్యో పాపను చూడు, ఎంత ముద్దొస్తుందో. అవునే, చాలా ముద్దుగా ఉంది. మన సింధమ్మ బిడ్డ కూడా ఇట్టాగే ఉంటదేమో. చాలా ముద్దుగా ఉంది పాప. నా కూతురయ్యా,
ఏదమ్మా ఒక్క పాలు ఇలా ఇవ్వు, బంగారు తల్లిలో ఉంది. భలే ముద్దుగా ఉంది, ఇచ్చి 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 అమ్మ, మర్చిపోకుండా దిక్ష తీయండమ్మా. అలాగేనయ్యా. అన్నం పెట్టిన మహారాజులు దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలయ్యా. మీ చల్లని దీవెన వల్ల మా తల్లికి అంతా మంచి జరగాలమ్మా. ఆ దేవుడు మా తల్లిని కరుణించాలి. కడుపు నిండా తినమ్మా. మంచి మనసున్న వాళ్ళకి ఆ దేవుడు ఎప్పుడూ అన్యాయం చేయడు. వాళ్ళకంతా మంచి జరగాలి. చూసావా లచ్చమ్మా, ఆ దేవుడు మన కోసం కాకపోయినా ఈ బిడ్డల కోసమైనా ఏదో ఒక దారి చూపిస్తాడని, నారు పోసిన ఆ దేవుడు నీరు పోయాడా అని, అన్నిటికీ ఆ దేవుడే ఉన్నాడు. ఊరుకోండి అమ్మాయి గారు, మీ మనసులో ఉన్న బాధ ఆ దేవుడికి అర్థమవుతుందండి. మీరు అడగకుండానే ప్రాణం పోసిన ఆ దేవుడు మీరిలా ఏడుస్తుంటే మన బిడ్డను మన దగ్గర చేర్చాడా చెప్పండి. అన్నదానం చేసిన పుణ్యం ఊరికే పోదండి. ఏ తల్లి ఆకలి తీరి మనసారా దీవించినా అది మన బిడ్డకి తప్పకుండా చేరుతుంది అమ్మాయి గారు. ఈరోజుక పని దొరకలేదంటే రోజంతా పస్తుండాల్సి వస్తుంది అనుకున్నానమ్మా. ఎలాగో వాళ్ళ దయవల్ల ఆకలి తీరుతుంది. నా కడుపు నిండకపోతే ఈ పసిపిల్లలకి పాలెలా ఇచ్చేదమ్మా. వాళ్ళని చూడు లచ్చమ్మ, అంత డబ్బుండి కూడా పిల్లల కోసం ఎలా దాన ధర్మాలు చేస్తున్నారు. ఇంత పేదరికంలో ఇద్దరు బిడ్డల్ని నువ్వు పోషించాల్సి వచ్చిందమ్మా. నా కడుపును పుట్టింది కాబట్టి నా బిడ్డకి ఎలాగో ఈ కష్టం తప్పదమ్మా. కానీ ఈ బిడ్డ ఏ పాపం చేసుకుంది చెప్పు. బాగా ఉన్నోళ్ళ బిడ్డ అయ్యుండి కూడా నా కాడ చేరి నాతో పాటు కష్టాలు పడుతుంది. పాపం ఈ బిడ్డ తల్లిదండ్రులు ఏడున్నారో ఏందో. ఏ రోజుకైనా వాళ్ళ బిడ్డ వాళ్ళ దగ్గరికి పోతుంది, మహారాణిలా బతుకుతుంది. కానీ నీ బిడ్డ సంగతి ఆలోచించవాలచ్చమ్మా. కన్న తండ్రేమో తాగుబోతంటున్నావు, ఎప్పుడొస్తాడో ఎలా వస్తాడో తెలియదంటున్నావు. నీ పరిస్థితి చూస్తేనేమో ఎలాగుంది. నీలాగా జీవితాంతం కష్టాలు పడవలసిందేనమ్మా. కనీసం దానికైనా ఒక మంచి బతుకు దొరకాలని ఆ దేవుణ్ణి కోరుకోలచ్చమ్మా. చెప్పండి. ఇవి సైడ్ బిల్ సార్, మీరు ఒకసారి చూసి ఓకే అంటే పేమెంట్ పంపిస్తాను. అలాగే. నిన్న గుడికి వెళ్ళి అన్నదానం చేయాలన్నారు, చేశారా సార్? అయిపోయింది, చేశాం. మీ బిడ్డ కోసం మీరు చేసే పూజలు వృధా కావు సార్, ఎప్పటికైనా మీ పాప మీకు దొరుకుతుంది. ఆ ఆశతోనే ఉన్నాం. చూడాలి, దేవుడు అడగకుండానే వరం ఇచ్చాడు. ఇచ్చిన వరం మాకు దక్కకుండా ఉంటుందా? ఏదో రోజు మా పాప మాకు దొరుకుతుంది, ఆ రోజు కోసం ఎదురు చూస్తున్నాం. ఆవిడెవరు? పాపను మీకు ఇవ్వడం కోసం సిటీకి వచ్చిందన్నారు కదా సార్. ఆవిడ ఫోటో కానీ ఆవిడ వివరాలు కానీ ఏమైనా ఉంటే చెప్పండి సార్. సిటీలో మనం కూడా ఆవిడ గురించి వెతికితే మంచిది కదా సార్.
ఆవిడ పేరు లచ్చమ్మ. అంతవరకే తెలుసు. ఆవిడని చూస్తే గుర్తుపట్టగలను. కానీ ఆవిడ ఫోటోలేవి నా దగ్గర లేవు. ఆవిడింటికెళ్ళినప్పుడు కూడా అంతా వెతికాం, ఎక్కడా ఫోటో దొరకలేదు. ఒకవేళ ఫోటో ఉంటే ఏదో రకంగా పట్టుకునేవాణ్ణి, కానీ అనుకోకుండా ఏ ఫోటో లేదు. పాపం ఆవిడ కూలి పనులు చేసుకుంటూ రోజులు లెక్క పెట్టుకునే మనిషి. అలాంటి మనిషి ఫోటోలు తీయించుకునే అవకాశం ఎక్కడుంది? కానీ ఆ పాప బ్రతికే ఉందని తెలిసి ఆ పాపను మీకు ఇవ్వాలని సిటీకి వచ్చిందంటే చాలా గొప్ప విషయం. ఆవిడ ప్రయత్నం మంచిదే, కానీ ఎలా? నేను ఆవిడకి ఏ అడ్రస్ ఇవ్వలేదు, కనీసం ఏ ఏరియాలో ఉంటానో కూడా చెప్పలేదు. ఇంత పెద్ద సిటీలో ఏ ముళ్ళుందో, ఎక్కడని వెతుకుతూ ఉందో తెలియదు. ఆ ఊర్లోనే ఉన్నా బాగుండేది. మీరు మళ్ళీ వస్తారని ఆవిడ అనుకోలేదు కదా సార్? అదే నిజమే. పాప చనిపోయిందనుకుని వచ్చేసిన వాళ్ళు మళ్ళీ ఎందుకు వస్తామనుకుంటుంది? కానీ మేడం బాధను అస్సలు చూడలేకపోతున్నాను. దేవుడు దయవల్ల పాప దొరికితే బాగుండు. ఒక పని చేద్దాం సార్, ఆవిడ ఏ ఊరి నుంచి సిటీకి వచ్చిందో దాదాపు సిటీ ఎంటర్ అయ్యే ఏరియాలోనే ఉండే అవకాశం ఉంది సార్. కొంతమంది మనుషులను పెట్టి వెతికిద్దాం. మనిషి ఎవరో తెలియకుండా ఎలా వెతుకుతాం? ఇద్దరు పిల్లలతో తిరుగుతుంది కదా సార్, వెతికితే దొరికే అవకాశం ఎందుకుండదు సార్? ఒక ఛాన్స్ తీసుకోవడంలో తప్పే ఉంది. సరే, మీరు చెప్పింది కూడా పాయింటే. అవకాశం ఉందన్నప్పుడు ప్రయత్నించడంలో తప్పేం లేదు. ఆవిడ పేరు లచ్చమ్మ, ఊరు అనంతారం. ఓకే సార్, ట్రై చేస్తాం సార్. సైట్ ఎంతవరకు పూర్తయింది? 2 ఫ్లోర్స్ అయిపోయింది సార్. 3rd ఫ్లోర్ అయిపోగానే 1st ఫ్లోర్లో బ్రిక్ వర్క్ స్టార్ట్ చేస్తాం. మీరు ఒకసారి సైట్ చూడడానికి వస్తారా సార్? ఇప్పుడు నా సరిగ్గా మూడ్ లేదు, తర్వాత వస్తాను. సార్, బిల్డింగ్ పునాది వేసే ముందు వచ్చారు, మళ్ళీ ఇంతవరకు రాలేదు. మీరు ఒకసారి వస్తే అంతా బాగుంటుంది సార్. మీరు వచ్చి వెళితే అక్కడున్న స్టాఫ్కి కొంచెం భయం ఉంటుంది, అలాగే మీ ప్రాబ్లమ్స్ నుంచి కూడా కొంచెం రిలీఫ్ ఉంటుంది. ఓకే, రేపు వస్తానులే. అలాగే సార్. ఏంటమ్మా కన్నీళ్ళు, ఎందుకు అడుస్తున్నావు తల్లి? ఇక నాకు మిగిలింది ఈ కన్నీళ్ళే కదా దేవయ్య, ఇవే నాకు జీవితాంతం తోడు ఉండేలా ఉంది. అయ్యో, అంత మాట్లాడకమ్మా, నువ్వు ఏడిస్తే చూడలేనమ్మా. అయినా నువ్వు ఇప్పుడు ఏడవలసిన అవసరం ఏముందమ్మా? ఏం చేయను దేవయ్య, నా బిడ్డను చూస్తాననే ఆశ రోజు రోజుకి అడుగంటిపోతుంది. మనసులో భరించలేనంత బాధ ఉంది. చిన్నమ్మా, ఒక విధంగా చెప్పాలంటే ఇది ఆనందించాల్సిన సమయం అమ్మా. ఎందుకంటే ఎవరు ఊహించినంత సంతోషకరమైన వార్త మీరు విన్నారు, అదే బిడ్డ ప్రాణాలతో ఉందన్న విషయం. మన కనుక వెతకడం మొదలెడితే రోజులు వారాలు నెలలు సంవత్సరాల తర్వాతైనా బిడ్డ దొరికే అవకాశం ఉంది. కానీ ఎంతకాలమైనా మనం బిడ్డకి ప్రాణం పోయగలమమ్మా? ప్రాణం పోయలేవు, కానీ ఆ దేవుడు మీకు ఆ వరం ఎప్పుడూ ఇచ్చాడు. అంత గొప్ప వరాన్ని ప్రసాదించిన ఆ దేవుడు ఇంత చిన్న కోరిక తీర్చలేడమ్మా. పాపను వెతకడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారమ్మా. ఒకవేళ ఆ తల్లి ఆ బిడ్డని అనాథాశ్రమంలో చేర్పించడమే అనుమానంతో సిటీలో ఉన్న అనాథాశ్రమాన్ని వెతికిస్తున్నారమ్మా, ఎంక్వైరీ చేస్తున్నారమ్మా. ఒకవేళ ఈ మధ్య ఎవరైనా ఆడావిడ వచ్చి ఏదైనా బిడ్డను చేర్పించారేమోనని ఆ వివరాలని సేకరించమని పెద్దగారు శీను చెప్పించారమ్మా. ఆవిడ అనాథ శరణాలయంలో చేర్పించే మనిషి కాదు దేవయ్య, బిడ్డని మనకివ్వాలని బాధ్యతగా వచ్చిన మనిషి.
పాపని అలా అనాథగా వదిలేస్తుందా? ఏవోనమ్మా చెప్పలేం. అసలే పేదరికం ఉన్న మనిషి ఇద్దరు బిడ్డలను పెంచడం కష్టమైన ఆలోచనతో అనాథాశ్రమంలో చేర్పించి ఉండొచ్చు. మనం ఆ కోణంలో ఎందుకు ఆలోచించకూడదు? పోలీసులు కూడా పాపను వెతికేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారమ్మా. ఈ సమయంలో మనం ధైర్యంగా ఉండాలి. మనసులో చెడు ఆలోచనలు రాకూడదు. అలాటమ్మా చెప్పడం మర్చిపోయానమ్మా. మన శ్రీనుబాబు గారు ఇవాళ భోజనానికి రారటమ్మా. ఎందుకు రావడం లేదు దేవయ్య? ఏమో సైట్ దగ్గర చాలా పనులున్నాయి, ఇవాళ రావడం కుదరదని చెప్పన్నారమ్మా. ఇవాళ మంచి మంచి కూరలు చాలా వండేశానమ్మా. ఆటన్నిటి తీరిక చేసుకుని నేను రావాలమ్మా కూర్చుని తినేయాలి. ఓ విషయం చెప్పనా మీకు, నా వంట తిని తిని మా రాముడు బుల్డోజర్లో తయారన్నా బుల్డోజర్. చూడమ్మా నువ్వు ఇక్కడ ఎంత బాధపడుతున్నావో అక్కడ శీను అంతకుమించి ఎక్కువగా బాధపడుతున్నాడమ్మా. ఎందుకంటే నీకెంత బాధ్యత ఉందో శీనుకి అంతే బాధ్యత ఉంది. ఇటువంటిప్పుడే భార్య భర్తలు ఒకరినొకరు ఓదార్చుకోవాలి, తోడుగా ఉండాలి, ధైర్యం ప్రదర్శించాలి. అందుకే నా మాట విని నువ్వు శీనికి భోజనం తీసుకెళ్లేటప్పుడు కాస్త మాట్లాడమ్మా, అప్పుడే కాస్త ప్రశాంతత చేకూరుతుంది. అలాగే దేవయ్య, వెళ్తాను. చాలా సంతోషం అమ్మా. ఒక క్షణం ఉండండి, క్యారేజ్ కట్టి తీసుకొస్తాను. అవునండి, ఈ నెలాఖరు కల్లా మొత్తం వర్క్ కంప్లీట్ చేసి హ్యాండ్ ఓవర్ చేయాలి. అలాగే సార్. ఇప్పటికే చాలా మందికి హోమ్ లోన్ శాంక్షన్ అయిపోయింది, ఈఎంఐలు కూడా స్టార్ట్ అయిపోయాయి. అలాగే సార్. 10 రోజుల్లో మొత్తం అటెట్గా కంప్లీట్ అయిపోతుంది. నో, అవసరమైతే నైట్ వర్క్ చేసైనా సరే కంప్లీట్ చేసి హ్యాండ్ ఓవర్ చేయాలి. అలాగే సార్. మీరు లంచ్కి వెళ్ళదా సార్? లేదు, ఇవాళ ఇక్కడే ఉంటాను. లచ్చమ్మా ఏమైంది? పిల్లలిద్దరూ ఒకరు ఉయ్యాల్లో ఉన్నారమ్మా, ఆకలిస్తుందేమో. పాలిచ్చి 2-3 గంటలైంది. మరి ఇక్కడే ఉన్నావేంటి? వెళ్ళి పాలు పట్టిరా, వెళ్ళు. మళ్ళీ ఆ సూపర్వైజర్ గారు వస్తే తిడతారేమోనని భయంగా ఉంది. ఏం తిట్టలేవే, ఆయన పెద్దసారి ఎవరో వచ్చారని ఏదో తేవడానికి బయటికెళ్ళాడు. ఇప్పుడు అలా రాడు, వెళ్ళు. నువ్వు కూడా తోడురా అమ్మా. సరిపద అయ్యయ్యో, ఎంత ఏడుస్తున్నారో చూడమ్మా వాళ్ళ కడుపు ఎంతని. 3 గంటల పాటు ఏమి ఇవ్వకపోతే పెద్దవాళ్ళమే తట్టుకోలేము. పసిపిల్లలు వాళ్ళెంత. లచ్చమ్మా, బిడ్డకి జ్వరం వచ్చినట్టుందే, ఒళ్ళంతా కాలిపోతుంది. అవునా? అవునమ్మా. ఇప్పుడు ఏం చెయ్యాలి? ఈ పక్కనే ఓ డాక్టర్ ఉన్నాడు, పేదవాళ్ళకి చాలా తక్కువ డబ్బులు తీసుకుని చూస్తాడు. ముందు బిడ్డని ఆడికి తీసుకుపోయి చూపించు. ఇంకా నిలబడ్డామేమే, ఎల్లో. మరి పని? పని ఆడికి పోదులే, ముందు నువ్వెళ్ళు. పిల్లల కంటే పని ఎక్కువేం కాదు కదా, ఎవరిని అడిగితే అప్పుడు చూద్దాం. వెళ్ళవే. అలాగే. Thank you.
అమ్మా ఈ బిడ్డ మీ పాపా? అవునమ్మా, మా మానవరాలు. మరి ఏడుస్తుంటే అలా వదిలేసి వెళ్ళారేంటమ్మా? వాళ్ళమ్మ బయటికెళ్ళిందమ్మా. అమ్మ లేకపోతే ఏ బిడ్డైనా ఏడుస్తుంది కదమ్మా. పరిచేసి రమ్మని అయ్యగారు పంపించారండి. ఓహో.